ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు ఉల్లిగడ్డలు క్యారెట్తో సమోసా చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో వివరంగా చెప్తాను. 1/4 కిలో గోధుమ పిండి, తగినంత నూనె, 3 కట్టలు ఉల్లిగడ్డలు, 1 కప్పు తురుముకున్న క్యారెట్, శుభ్రం చేసి పెట్టుకున్న 2 కొత్తిమీర కట్టలు, 1 కప్పు కరివేపాకు. ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. సమోసా స్టఫింగ్ కోసము ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. కాగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తురిమిన క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. మనకు సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. కలిపెట్టుకున్న పిండిని చపాతీల్లో చేసుకొని స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చపాతీలు పళ్ళ మీద చేస్తానంటే అది రివర్స్లో పెట్టి, ఎందుకంటే పళ్ళ మీద బాగా వస్తాయి. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకున్నాం కదండి. 1 భాగాన్ని తీసుకొని సమోసాలో చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాణాలు స్టవ్ మీద పెట్టుకొని తగినంత నూనె పోసుకొని కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని సమోసాలు సిమ్లో వేయించుకోవాలి. మీరు ఎంతగా ఎదురు చూసినా సమోసాలు రెడీ అయ్యాయి. వీటిని ప్లేట్లో తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.